హాయ్ హలో నమస్తే నా పేరు గృహలక్ష్మి రమణ గృహలక్ష్మీ రమణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం రెండు అంశాల గురించి తెలుసుకోబోతున్నాం మొదటిది టీఎస్బి పాస్లో వచ్చినటువంటి కొత్త అప్డేట్ ఏంటి రెండవది ఈ మధ్య ఆగిపోయిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలాంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఆగిపోయాయి వాటికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఇక పాయింట్లోకి వచ్చేస్తే టీఎస్బి పాస్ ప్రతి ముప్పై నలభై రోజులకు ఒక అప్డేట్ చేస్తూనే వస్తుంది సాంకేతిక విభాగం అనేది అందులో ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే ప్లాట్ కొన్న యజమాని కాకుండా అంటే వెయ్యి రూపాయల ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకున్న దరఖాస్తు దారుడు లేదా ఇంటి యజమానికి ఈ సబ్జెక్ట్ ఉపయోగపడుతుంది వెయ్యి రూపాయలు పెట్టి దరఖాస్తు చేసుకున్న ప్లాట్ యజమాని తాను భవన నిర్మాణాల నిమిత్తం దరఖాస్తు చేయకుండా తను అమ్ముకున్నాడు తనకు అవసరం ఉండింది తనకి ప్లాట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం వచ్చేసింది తను అమ్మేశాడు ఇప్పుడు వేరే సెకండ్ ఓనర్ కొన్నాడు అంటే సెకండ్ ఓనర్ థర్డ్ ఓనర్ ఎనీ ఎల్ఆర్ఎస్ కట్టిన వ్యక్తి కాకుండా వెయ్యి రూపాయలు దరఖాస్తు చేసిన వ్యక్తి కాకుండా అనదర్ సెకండ్ పర్సన్ సెకండ్ ఓనర్ ఇప్పుడు అది పర్చేజ్ చేశాడు ఆ ప్లాట్ని తనకి ఎల్ఆర్ఎస్ వర్తిస్తుందా అంటే వర్తిస్తుంది కానీ తను రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి డాక్యుమెంట్ వాల్యూని ఆ టీఎస్బి పాస్ యొక్క ఆప్షన్లో సబ్మిట్ చేయాలి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చాలామంది వెయ్యి రూపాయలు పెట్టి దరఖాస్తు చేసినప్పుడు ఉన్నటువంటి వెయ్యి పదిహేను వందలు రెండు వేలు ఓల్డ్ డాక్యుమెంట్ది కాదండి ప్రజెంట్ ఓనర్కి ఉన్నటువంటి సబ్ రిజిస్ట్ర డాక్యుమెంట్ వాల్యూలో పేర్కొనబడినటువంటి వాల్యూని అందులో అక్కడ సబ్మిట్ చేయాలి దీనివల్ల గతంలో రావాల్సిన ఆ ఫీజు కన్నా కొంచెం లిటిల్ బిటెక్ వస్తుంది ఎంతైనా ఎల్ఆర్ఏస్ అప్లైడ్ పర్సన్కి వితౌట్ ఎల్ఆర్ఏస్ అప్లైడ్ పర్సన్కి ఫీజులో తేడా ఉంది ఫీజు యొక్క విధానంలో తేడా ఉంది గమనించండి ఇక కంప్లీట్ ఎల్ఆర్ఎస్ తీసుకున్నటువంటి వ్యక్తికి ఇలాంటి టెన్షన్ ఏం లేదు హ్యాపీగా బీపీఎఫ్ బిల్డింగ్ పర్మిషన్ ఫీజు అనేది చెల్లిస్తాడు భవన నిర్మాణ అనుమతులు పొందుతాడు ఇక టీఎస్బీ బస్లో దరఖాస్తు చేయడం ఎలా ఇన్స్టంట్ అప్రూవల్ సింగిల్ విండో విధానం ఇదంతా కూడా బ్రీఫ్ అయిన చాలా వీడియోస్ నాకు సంబంధించిన ఛానల్లో ఉన్నాయి మీరు ఫ్రీ టైం చూసుకొని చూడండి ఇక రెండవ అప్డేట్ ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగంలో వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే బైఫర్కేషన్ కానీ డాక్యుమెంట్స్ లంసంగా ఉండిపోయినటువంటి డాక్యుమెంట్స్ ఇప్పటి వరకు అందులోంచి ముక్కలు కాకుండా మిగిలిపోయినటువంటి డాక్యుమెంట్స్ ఇకపైన రిజిస్ట్రేషన్ కావు అంటే ఒకసారి రెండు వేల ఇరవై ఒకటిలో ఒక్కసారైన కట్ ఆఫ్ అయిపోయినటువంటి డాక్యుమెంట్ మాత్రమే అందులోంచి విడిపోయిన డాక్యుమెంట్ మాత్రమే రిజిస్ట్రేషన్ అవుతుంది సపరేట్గా ఉన్నటువంటి డాక్యుమెంట్ ప్లాట్ యజమాని లేదా భూమి యజమానికి రెండు వేల గజాలన్నాయి గతంలో రెండు వందలు అమ్మాడు తర్వాత తన అవసరం రితే నాలుగు వందలు అమ్మాడు ఇప్పుడు ఆరు వందలు పోను తన దగ్గర పద్నాలుగు వందల గజాలున్నాయి ఈ పద్నాలుగు వందల గజాల నుంచి డాక్యుమెంట్ అనేది సపరేట్ కాదు ఇది ప్రజెంటు స్థలం యొక్క యజమానులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య అలాగే లేఅవుట్ వెంచర్ వాళ్ళు కూడా ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే గతంలో ఉన్నటువంటి ప్లాట్లు అంటే వాళ్ళు యాభై డెబ్బై వంద ప్లాట్లు వేశారు కానీ ఇరవై ప్లాట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యాలి వంద ప్లాట్లు వేశారు ఇరవై రిజిస్ట్రేషన్ అయ్యి ఎనభై రిజిస్ట్రేషన్ కాలేదు ఇప్పుడు అవి కావు అఫీషియల్గా హెచ్ఎండిఏ లేదా సంబంధిత డిటీసీపీ లేఅవుట్ పొందినటువంటి ప్లాట్స్ అవుతాయి కానీ అనఫీషియల్ ప్లాట్స్ ఏవి కూడా ఇండివిజువల్ సపరేట్ డాక్యుమెంట్స్ కానీ సపరేట్గా వంద రెండు వందల నూట యాభై గజాలుగా విడిపోయిన డాక్యుమెంట్స్ ఏవి లంసంగా ఉన్నటువంటి ఏ డాక్యుమెంట్లు కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ కావని గురువారం రోజు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం జరిగింది గతంలో రెండు నెలల కిందటనే ఎలాంటి ప్లాట్లైనా రిజిస్ట్రేషన్ చేస్తాను అని చెప్పిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కోర్టుకు సంబంధించిన న్యాయపరమైనటువంటి విచారణలో భాగంగా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియని నిలుపుదల చేసింది మరి ఇవి ఎంత ఉంటాయి సార్ అంటే ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారము వంద ప్లాట్లు వంద రిజిస్ట్రేషన్లో సుమారుగా పదిహేను శాతం రిజిస్ట్రేషన్లు అన్నట్టుగా ప్రభుత్వం తన ప్రకటనలో చాలా స్పష్టంగా తెలిపింది ఇదేనండి తెలంగాణలో వచ్చిన ప్రజెంట్ ఉన్నటువంటి రెండు అప్డేట్స్ ఇది రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి బిల్డర్ రంగంలో ఉన్న వాళ్ళకి భవన నిర్మాణ యజమానులకి ఉపయోగపడే ఇలాంటి సమాచారాన్ని తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరొక సమాచారం తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో మేజర్ గ్రామ పంచాయతీలు గ్రామ పంచాయతీ పరిధిలో కూడా భవన నిర్మాణ అనుమతుల్ని సులుతరం చేయడం కోసం సులభతరం చేయడం కోసం టీఎస్బీ పాస్ విధానాన్ని రేపు ఒకటవ తారీఖు నుంచి అమలు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ఒక సమావేశంలో తెలిపింది దీనిపైన ఒక ఎక్ససైజ్ జరుగుతుంది అంటే కలెక్టర్లు పంచాయతీరాజ్ సెక్రటరీలు ప్రిన్సిపల్ డైరెక్టర్లు వీరికి సంబంధించిన అంతర్గత సమావేశాలు జరుగుతున్నాయి ఈ సమావేశాలు పూర్తి స్థాయిలో అంతిమ దశకు వచ్చిన తర్వాత ఇక తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒకే విధానం పర్మిషన్కి అదే టీఎస్బీ పాస్ ఇలాంటి భవన నిర్మాణ చట్టాల గురించి తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఈ విభాగాల్లో వచ్చే మార్పుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకా నాదొక పర్సనల్ రిక్వెస్ట్ ఇప్పటివరకు ఎప్పుడు కూడా నేను ఎంత ఫోర్స్డ్గా ఎప్పుడు మీకు చెప్పలేదు మనది తొంభై ఆరు వేల వరకు అంటే ఇంచుమించుగా తొంభై ఏడు వేల సబ్స్క్రైబర్స్ని మనం చేరుకున్నాము ఇంకా లక్ష చేరుకోవడానికి కేవలం మూడు వేలు మాత్రమే మిగిలి ఉంది మీ అందరి సహకారంతో ఆ మూడు వేలుని కూడా అధిగమిస్తామని మీ అందరి సపోర్ట్ ఈ ఛానల్కి ఉండాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీ గృహలక్ష్మి రమ్నా